నిజామాబాద్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కొనసాగుతోంది. జిల్లాలో 6000కు పైగా మందికి 15 కేంద్రాల్లో టీకా అందించనున్నారు. ఇప్పటికే టోకెన్లు పంపిణీ చేసిన అధికారులు వాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. టీకా పంపిణీకి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామంటూ మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ మేయర్ నీతు కిరణ్తో ముఖాముఖి. నిజామాబాద్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఎవరైతే వాహకులుగా పనిచేస్తున్నారో వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? వ్యాక్సినేషన్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? నగర పరిధిలో 3 సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో, ఒకటి జీజీ కాలేజ్లో, ఇంకొకటి మన న్యాల్కల్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ఉంది, అక్కడ ఏర్పాటైంది. మెడికల్ టీమ్స్ వచ్చినాయి. ఉదయం నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ డీలర్స్, ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. అందరికీ టోకన్స్ ఇవ్వడం జరిగింది. టోకన్స్ ద్వారానే పరిశీలించి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం కానీ, లేకపోతే ఈ కార్యక్రమం ఉంది అని తెలియజేయడం కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి ఒక్క ఈ సూపర్ స్ప్రెడర్ కేటగిరీకి ఒక డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కలెక్టర్ సార్. వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళకి పిలవడం జరిగింది, అట్లానే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్నారంటే వాళ్ళకి ఇది వర్తించట్లేదు. సో ఓన్లీ ఫస్ట్ డోస్ తీసుకుని లేని వాళ్ళకి ఇది ప్రోగ్రామ్ ఉన్నది. సో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళందరికీ తర్వాత ఈ రోజే లేదా నిన్నటినే చాలా మంది టోకెన్ తీసుకోపోయారు. అండ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి తీసుకుంటున్నారు. మొత్తం సెకండ్ డోస్ తీసుకునే వాళ్ళు కాకుండా ఫస్ట్ డోస్ కోసం ఎంతమందిని గుర్తించారు? ఒకవేళ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇస్తున్నారు? వాళ్ళకి మన ఇబ్బందులు ఉంటే ఏంటి? సిటీ పరిధిలో మనం చూస్తే డిస్ట్రిక్ట్లో మీరు చెప్పినట్టు అరౌండ్ 6000 వరకు ఉన్నాయి. మన నగర పరిధిలో చూస్తే ఇలాంటివి 1100 మెంబర్స్ ఐడెంటిఫై అయినారు. అట్లానే టోకన్స్లోనే మెన్షన్ ఉన్నది దట్ పోలీస్ ఎవరికి కూడా వీళ్ళు ఎవరైనా టోకెన్ తీసుకొని వచ్చేస్తున్నారు వాళ్ళకి ఆపొద్దు. సో ఆ ఇబ్బంది వాళ్ళకి రాదు. అట్లానే టైమింగ్ కూడా చాలా మేము సాయంత్రం వరకు పెట్టేశాము, 4:00 వరకు. 4 గంటల వరకు వాళ్ళు ఎప్పుడైనా ఇది టోకెన్ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. సో టైమింగ్ ఇష్యూస్ లేవు. ఇది పోలీస్ ఆపే ఏం ఇది ఆ ఇబ్బంది కూడా లేదు. అండ్ ఇక్కడ మంచి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. సో చాలా రష్ అవుతుంది లేదా తొందరగా వెళ్దాం అట్లా కూడా ఏం ప్రాబ్లం లేదు. చాలా స్పేషియస్గా ఉన్నది, చాలా సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈరోజు రేపటితోనే ఇది ఆగిపోతుందా లేకపోతే ఎక్స్టెన్షన్కి ఏమైనా అవకాశం ఉంది? ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవచ్చు? ప్రస్తుతంగా అయితే ఈ రోజు అండ్ రేపే వరకు మనకి చెప్పడం జరిగింది. సో అట్లానే వాళ్ళందరికీ స్పెషల్గా పిలిపించి ఈరోజే అండ్ రేపట్లోనే క్లోజ్ చేద్దామని ఆ ప్లాన్తోనే ముందుకు పోతున్నాము. ఎవరైనా మిగులుతున్నాయో ఆ లిస్ట్ మేము ఖచ్చితంగా కలెక్టర్ సార్కి అది ఫర్నిష్ చేస్తాం. దెన్ అది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ముందుకు పోతాం. మేయర్ నీతు కిరణ్ ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. మీరు పరిశీలించారు కదా, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది ఈ సూపర్ స్ప్రెడర్లకి వ్యాక్సినేషన్ గురించి? సూపర్ స్ప్రెడర్స్కి ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళకి ప్రజలకు చాలా దగ్గరగా సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఈ లాక్డౌన్ సమయం అనేది చాలా తక్కువగా ఉంది. 6 నుంచి 10 లోపల మరి ప్రజలందరూ వీళ్ళందరి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ నుంచి వీళ్ళకు సోకకుండా, వీళ్ళ నుంచి వాళ్ళకు సోకకుండా ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టడం అనేది చాలా చాలా మంచి నిర్ణయం. ఇది ఆల్రెడీ టోకెన్స్ తీసుకున్నారు. ఈ రోజు తెలిసిన వాళ్ళు కూడా రావడానికి చాలా మంది ఆతృతగా ఉన్నారు. అందరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే చాలా బాగా తీసుకున్నారమ్మా ఈ నిర్ణయం అని చెప్పేసి అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సూపర్ స్ప్రెడర్లకి వ్యాక్సినేషన్ అనేది కొనసాగుతుంది. ఈరోజు రేపు మొత్తం ఎవరినైతే గుర్తించామో వారందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.